అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అందరికీ నమస్తే అండి, నా పేరు దుర్గాప్రసాద్ అండి. నేను అమలాపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేవరేజ్ కార్పొరేషన్ ఐఎంఎఫ్ఎల్ డిపోలో పనిచేస్తున్న సిబ్బందిని మేము అందరం కూడా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేవరేజ్ కార్పొరేషన్ యూనియన్ పిలుపు మేరకు ఈరోజు ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే మద్యం పాలసీ విధానంలో నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయంలో భాగంగా మా ఉద్యోగాలన్నీ కూడా పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము వా యూనియన్ పిలుపు మేరకు ఈరోజు శాంతియుతంగా ర్యాలీ చేపట్టామండి. ఈరోజు ఇప్పుడు ఇందులో మా ఆవేదన ఏంటంటే, రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రభుత్వం తీసుకున్న ఏదైతే నిర్ణయం ఉందో ఆ నిర్ణయం వల్ల ఇందులో పనిచేస్తున్న 15,000 మంది కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ మా ఈ పరిస్థితిని ప్రభుత్వం గుర్తించి మా విషయంలో ఉపాధి కల్పించే విషయంలో మంచి నిర్ణయం తీసుకుని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈ విధంగా ఈ ర్యాలీలో భాగంగా మేము శాంతియుతంగా మాకు యూనియన్ ఏ రకంగా అయితే పిలుపునిచ్చిందో ఆ పిలుపు మేరకు అన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా శాంతియుతంగా మా యొక్క ఈ ఆవేదనను తెలియపరిచే దీంట్లో భాగంగానే మేము ఈరోజు ఈ ర్యాలీ చేపట్టడం జరిగిందండి. మాది ముమ్మడారావు వైన్షాప్లో పనిచేస్తా చెప్పండి అండి. ఈరోజు రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు మమ్మల్ని ఈరోజు శాంతియుతంగా ర్యాలీ చేయమన్నారండి. ఈవేళ 15,000 మంది సిబ్బంది వేళ ప్రతి డిపోలో కూడా ప్రతి జిల్లా వాళ్ళగా సర్కిల్ వైజ్ మండల వైజ్గా ఈ శాంతియుత ర్యాలీ చేయవలసి జరుగుతుందండి. ఇది ఎందుకంటే మాకు 15,000 మంది సిబ్బంది ఉన్నామండి. ఏదైతే గవర్నమెంట్ నెక్స్ట్ గవర్నమెంట్లో మేము ఫస్ట్ గవర్నమెంట్లో మేము ఆన్లైన్ ద్వారా రావడం జరిగిందండి, కలెక్టర్ గారి ద్వారా, అలాగే ఆర్డీఓ గారి ద్వారా, అదేవిధంగా సూపరింటెండెంట్ గారి ద్వారా రావడం జరిగిందండి. మాకు కరోనా టైం కూడా మేము లక్ష్య చేయడానికి మా ప్రాణాలు సైతం మేము అడ్డు పెట్టి మరీ మేము సేవ చేయడం జరిగింది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు మా దృష్టిలో పెట్టుకుని మేము సేవ చేయడం జరిగిందండి. మమ్మల్ని మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చి ఏదైతే అక్టోబర్ నెలలో మళ్ళీ కొత్త ప్రైవేటీకరణ చేస్తానంటున్నారండి, కొత్త పాలసీ తీసుకొచ్చి మేము 15,000 మంది ఉన్నామండి. మా 15,000 మందితో పాటు ప్రత్యక్ష 15,000 మంది, పరోక్షంగా 15,000 కుటుంబాలు రోడ్డు మీద పడతాయని గవర్నమెంట్ మమ్మల్ని అర్థం చేసుకుని కొంచెం మాకు ఏదైనా న్యాయం చేస్తారని కోరుకుంటున్నామండి. అంతేకాదు మేము ఎవరికి వ్యతిరేకం కాదండి. మేము జస్ట్ ఈ ప్రభుత్వానికి కానీ ఎవరికైనా సరే పార్టీ కానీ సేవకులు మాత్రమే అండి. మాకు న్యాయం చేస్తారని చెప్పేసి 15,000 మంది కోటి ఆశలతో ఎదురు చూస్తున్నామండి. మాకు వైన్షాప్ సిబ్బంది రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది కనుక ఈ పరిస్థితి రాకుండా ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని ఈ 15,000 కుటుంబాలు 1,000 కళ్ళతో ఎదురు చూస్తున్నామండి. ఖచ్చితంగా 15,000 కుటుంబాలు న్యాయం చేరుతారని మీడియా రూపంగా, మీడియా సోదరుల రూపంగా పైకి వెళ్ళి మా యొక్క న్యాయం చేయకూడదని చెప్పి ఈ మీడియా రూపంగా మాకు మేము తెలియజేయడం జరుగుతుందండి. వైన్షాప్ సిబ్బంది ఈరోజు వైన్షాప్ సిబ్బంది మూడవ నియోజకవర్గం నుంచి వైన్షాప్ సిబ్బంది అందరూ కూడా లంగతల్లమ్మ టెంపుల్ గాంధీ బొమ్మ విగ్రహం దగ్గర స్టార్ట్ చేసి, అలాగే మన మండలాఫీస్ దగ్గర అంబేద్కర్ విగ్రహం వరకు కూడా రన్నింగ్ చేయడం జరిగిందండి. ఈ శాంతియుత ర్యాలీ శాంతియుతంగా చేయడం జరిగింది. మా వైన్షాప్ సిబ్బంది యొక్క ఆవేదన అండి, ఇదంతా వేరే విధంగా కాదు, మా యొక్క ఆవేదన 15,000 కుటుంబాలు రోడ్డు మీద పడకుండా మా యొక్క ఆవేదన అండి. అర్థం చేసిన ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుంది అని చెప్పేసి మేము కోరుకుంటామండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.